కేంద్ర ప్రభుత్వము పంచాయతీలకు అవార్డు ప్రకటిస్తే ఒక్క అవార్డు కూడా రాష్ట్రంలో రాలేదు. మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 10 అవార్డులు సాధించుకున్నారు. కారణమేమి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారికి నిధులు ఇవ్వకుండా ఇవాళ పంచాయతీని ఎండగొట్టి చివరకు కేంద్ర ప్రభుత్వం పంపిన నిధులను కూడా వారికి అందకుండా చేసి మధ్యలో వాటన్నిటి కూడా డైవర్ట్ చేసి ఈరోజు కింది స్థాయిలో ఏమాత్రం కూడా పని పని లేకుండా చేశారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీలు సర్పంచులందరూ కూడా గత 6 మాసాలుగా వారు డబ్బులు చేస్తూ ఉంటే ఏమాత్రం కూడా స్పందించడం లేదు ప్రభుత్వం. చివరికి నిరసనగా వారి చెప్పులతో వారి కొట్టుకునే పరిస్థితిని కల్పించారు. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకోకపోవడం, నేను వారు అవార్డులు ఇచ్చేదేంటి కేంద్ర ప్రభుత్వం, మనమే అవార్డులు ఇస్తామని చెప్పి 27 పంచాయతీలు మేము సెలెక్ట్ చేసాం వారికి అవార్డులు ఇస్తామని ప్రకటిస్తూ ఉన్నారంటే మీరు చేయాల్సిన పని చేయకుండా నిధులు లేకుండా ఎండబెట్టి కనీస సౌకర్యాలు కల్పించడానికి సర్పంచ్ ఏమాత్రం కూడా అధికారం లేకుండా చేసి ఇవాళ వాళ్ళకి అవార్డులు రాలేదంటే మేమే అవార్డులు ఇస్తామంటే ఇంతకంటే తిక్కతనం ఉంటుంది అని నేను అంటాను. కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారు తక్షణమే సర్పంచులకు క్షమాపణ చెప్పాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు, కేంద్ర ప్రభుత్వం పంపిన నిధులు వాటన్నిటి కూడా పంచాయతీలకు అందజేయాలి. ఇప్పటికే ఎండాకాలం వచ్చింది, చాలా గ్రామాల్లో త్రాగునీటి సమస్య కూడా ఉత్పన్నం అవుతుంది. అదేవిధంగా కనీస సౌకర్యాలు కల్పించడానికి ఎలాంటి నిధులు లేకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో తక్షణమే నిధులు వారికి అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అవార్డులు అంటే అవి సాధించుకునే తప్పితే మేము మనమే ఇచ్చుకుందాంలే, మనమే ఇచ్చుకుంటేమంటే ఇచ్చుకోవచ్చు, దానికి ఎవడు అడ్డంలే, కానీ దానివల్ల ఉపయోగం లేదని చెప్పి చెప్తా ఉన్నాం. సర్పంచులకు ఖచ్చితంగా వెంటనే నిధులు పంచాయతీలకు బదిలీ చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం.